తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం పట్టుదలతో మీ స్థాయి మీ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి ప్రజాబలం కూడగట్టుకోవడానికి విజయం సాధించగలుగుతారు. ప్రేమ పెళ్లిళ్ళు, కులాంతర వివాహాలు మొదలైన విషయాల్లో మీ అభిప్రాయాన్ని నిర్మమాటంగా తెలియజేస్తారు. మీరు ఎవరిపైనా ఆశలు పెట్టుకున్నారో వాళ్లే మీకు సమస్యలు తెచ్చిపెడతారు. మీరు వ్రాసినటువంటి పంచాంగాలు కానీ లేకపోతే పుస్తకాలు కానీ సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు కాపీ కొట్టడం జరుగుతుంది. లీగల్గా చర్యలు తీసుకోకుండా ప్రజలే గ్రహిస్తారన్న విఘ్నతతోటి మీరు మిన్నకుంటారు. మీ మాటలు వినకుండా పొరపాటు నిర్ణయాలు చేసి మొండి నిర్ణయాలు తీసుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాధపడతారు. వాళ్ళని ఆదుకోవాల్సిన పరిస్థితి మీ మీద పడుతుంది. కాలం కఠినమైనదని చెప్పిన గ్రహిస్తారు. ప్రేమ అభిమానాలు తెంచుకోవటం, భావబంధాలు తుంచుకోవటం అంత సులభం కాదని గ్రహిస్తారు. నూతన వ్యక్తుల కూటమిని ఏర్పరచుకుంటారు. నూతనమైనటువంటి ఆలోచన విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిని వృత్తి ఉద్యోగాల పరంగా ప్రవేశపెట్టి అద్భుతమైనటువంటి మంచి రెస్పాన్స్ సాధించగలుగుతారు. మీ యొక్క ఆలోచన సరళి, మీ యొక్క వ్యూహాలు ప్రజలను బ్రహ్మాండంగా ఆకర్షిస్తాయి. అందులో ఏమాత్రం సందేహం లేదు. ఈ మిథున రాశి వారికి లైట్ గ్రీన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 5. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు వెళ్ళండి. సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏదైనా పని కూడాను ప్రారంభించాలనుకున్నా చేయాలనుకున్నా గురువారం నాడు చేస్తే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. munugu.com ప్రేక్షకులకు ముఖ్యమైన మనవి, ఎన్నికల గురించి తెలియజేస్తున్నాను. తమిళనాడులో ఏఐడిఎంకే పార్టీ అధికారంలోకి వస్తుంది. జయలలిత జాతకం బాగుంది. ఆమెది పుప్ప నక్షత్రం, మిథున లగ్నం. ఎన్నికల్లో విజయం సాధిస్తారు, అందులో ఎలాంటి సందేహం లేదు. ఇక పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ అధికారం కైవసం చేసుకుంటుంది. ఆమెది వృషభ లగ్నం, మీనరాశి. నడుస్తున్నటువంటి దశ అనుకూలంగా ఉంది కనుక ఆమె విజయం సాధించే అవకాశాలు చాలా స్పష్టంగానే ఉన్నాయి. ఇక అస్సాంలో కాంగ్రెస్ పార్టీ స్వల్ప ఆధిక్యంతో విజయం సాధించే పరిస్థితి గోచరిస్తుంది. ఈ విషయాలన్నీ కూడా ముందుగా తెలియజేయటం వల్ల జ్యోతిష్ శాస్త్రం యొక్క గొప్పతనాన్ని లేకపోతే లోటుపాటని సవరించుకోవడానికి ఒక అవకాశంగా ఉంటుందని, జ్యోతిష్ శాస్త్రం అన్ని చెప్పగలదు అనేటువంటి విషయాన్ని ప్రజలకు తెలియజేయాలని ఈ విషయాల్ని మీ ముందు ఉంచడం జరిగింది. జై మహాదేవ.